అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం ముకుంపేట మండలం స్థానిక అడ్డుమండ పంచాయతీ పరిధిలో గల మన ఈ పంచాయతీ పరిధి నుండి పాడేరు వెళ్లే రహదారు మార్గ మధ్యలో గల బ్రిడ్జ్ గత కొన్ని సంవత్సరాల క్రితం కూలిపోయింది. ఈ బ్రిడ్జ్ కూలిపోవడం వల్ల ఇక్కడ గిరిజనులు అటు పాడేరు వెళ్లాలన్నా ఇటు ముకుంపేట వెళ్ళా సుమారు ఇంచుమించుగా ఒక 50-60 గ్రామాల గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఈ బ్రిడ్జి పడిపోయే సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు పట్టించుకోవట్లేదు అని చెప్పని అలా ఆరోపిస్తున్నారు. అలాగే అసలు గిరిజనులకు ఎంత అవసరమైన బ్రిడ్జి, అది కాకుండా మండల పరిధుల కంటే రెండు కోడట పాడేరు ఇప్పుడు జిల్లా అయింది, జిల్లాకి ఆమోదు దూరంలో ఉన్న బ్రిడ్జి వల్ల గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు అనే విషయం కూడా గ్రహించకపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది. అసలు ఈ బ్రిడ్జి ఎప్పుడు పడిపోయింది, దీనిపై ఏమైనా అంటే ఉన్నతాధికారులకు తెలియజేశారా, అలాగే ప్రజాప్రతినిధులకైనా తెలియజేశారా అనేది ఇప్పుడు మన స్థానిక అడ్డుమండ గిరిజనుడు మరియు ఇక స్థానిక తెలుగుదేశం పార్టీ ఎంపీడీస్ అయినటువంటి ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ బ్రిడ్జ్ కూలిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? ఈ బ్రిడ్జ్ 2019లో కూలిపోవడం జరిగింది. స్వయాన శిథిలావస్థలు చేరుకుందని చెప్పేసి ఆర్ఎండ్బి అధికారులకు పిలిపించి బ్రిడ్జి పూర్తిగా వాళ్ళ పర్యవేక్షణలో మేమందరం ఉండగానే విత్ ఇన్ సెకండ్స్లో కూలిపోవడం జరిగింది. అయితే దీనిపై వెంటనే అధికారులకు అనేది మరి మైదాన ప్రాంతం నుంచి కావచ్చు, మేమందరం కూడా పాడే రింగ్ రోడ్ వైపు వెళ్ళే పరిసర ప్రాంతాలు కావచ్చు, అందరూ ప్రజలకు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితులు వస్తుంది అని చెప్పేసి మేము అధికారులకు తెలియజేయడంతో విత్ ఇన్ సెకండ్స్లో మేము దీన్ని ఫైల్ తయారు చేస్తామని చెప్పేసి అన్నారు. కొద్ది రోజుల్లోనే మరి 2 కోట్ల 61 లక్షలకి దీన్ని కొంచెం హైట్ కూడా పెంచుతూ ఎస్టిమేట్ అనేది ప్రపోజల్ గవర్నమెంట్ పంపించడం జరిగింది. అయితే ఈలోపే మా దురదృష్టం మరి ఏంటో తెలియదు, మరి గవర్నమెంట్ మారిపోవడం, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 2019 ప్రభుత్వం వచ్చిన వెంటనే మన స్థానిక ఎమ్మెల్యే పాల్గొన గారికి, అలాగే మన పాడేరు ప్రజలు కూడా దీనికి అవసరం కాబట్టి పాడేరు నియోజకవర్గం కాన్స్టిట్యూషన్ సంబంధించి పాడేరు ఎమ్మెల్యే గారు మన భాగ్యలక్ష్మి గారికి ఇరువురు కూడా మేము రిప్రజెంటేషన్ చేసి ఉన్నాము. వాళ్ళు కూడా అధికారులతో మాట్లాడి ఉన్నారు, కానీ ఇంతవరకు మా సమస్య అనేది పరిష్కారం కాలేదు. ఈ యొక్క బ్రిడ్జ్ ఏదైతే ఉందో దీనికి ఈ కాజ్వే అనేది నిర్మాణం చేయడం జరిగింది. ఈ కాజ్వే నిర్మాణం చేశారు, కానీ దీనికి పూర్తిగా ఎటువంటి సెక్యూరిటీ అనేది దీంట్లో లేదు. ఎందుకంటే జనాలకి ఇబ్బంది కలగకూడదు, పబ్లిక్ ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో మాత్రమే ఇది టెంపరీగా వేసిన కాజ్వే. దీన్ని ఇప్పటి వరకు 3 సంవత్సరాలు కంటిన్యూ కొనసాగడం అనేది కరెక్ట్ కాదు. పూర్తి స్థాయిలో ఇక్కడ నిర్మాణం అనేది ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగితే అటు మైదాన ప్రాంతం నుంచి వచ్చే కావచ్చు, లేదు మేము ఇక అరకు నుంచి పాడేరు నుంచి, లేదంటే మన ఇంట్లో చాలా ఉకుంబేట మండలంలో చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు, పాడేరు ప్రాంతాలు కావచ్చు, అన్ని ప్రాంతాల వల్ల కూడా ఈ యొక్క వే ద్వారా రింగ్ రోడ్డు పాడేరు చేరుకునే అవకాశం ఉంది, అలాగే మైదాన ప్రాంతాలు చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని త్వరితగతిన పూర్తి చేసి గవర్నమెంట్ జోక్యం చేసుకుని మరి ఇవి ప్రజలు ఇక్కట్లు మరి పరిశీలించి సాధ్యమైనంత త్వరగా ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తారని చెప్పేసి గవర్నమెంట్కి ఒక రిక్వెస్ట్ అనేది మేము అడగడం జరుగుతుంది. కాదండి, అలాగే మాకున్న సమాచారం మనకి ఏంటంటే ఇక్కడ ఈ కాదు వేసారు కదా, ఇక్కడ మా తాత్కాలిక రోడ్డు వేశారు కదా, ఇది కూడా ఈ మధ్యకాలంలో వర్షాలు పడిపోవడం వల్ల చాలా మంది అంటే రహదారి అని తెలియక ఇక్కడ యాక్సిడెంట్లు గురవుతున్నారు. అలాగే ఆ బ్రిడ్జ్ మీద కూడా అంటే కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే అలాగే వెళ్ళిపోయి తిన్నంగా వెళ్ళిపోయి కూడా అక్కడ కూడా ప్రమాదాలు గురవుతున్నారు. అది వాస్తవమే. ఇప్పటి వరకు చాలా ప్రమాదాలు జరిగాయి. అది ఇంతకుముందు ఈ ప్రమాదం జరిగిందని చెప్పి తెలిసి కూడా గవర్నమెంట్ అధికారులు కూడా తెలియజేయడం జరిగింది, కానీ ఇంతవరకు ఎటువంటి యాక్షన్ అనేది లేదు. దానితోడు స్వయాన లాస్ట్ ఏడాది తుఫాన్ వచ్చిన సందర్భంగా మన పాడేరు ఐటీడీపీ గారు కూడా స్వయానగా దీనికి పరిశీలించి మరి ఈ యొక్క బ్రిడ్జి త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది, కానీ ఇంతవరకు ఎటువంటి మరి కనీసం ఒక్క అడుగు కూడా ముందుకెళ్లే పరిస్థితి లేకుండా ఉంది. కాబట్టి గవర్నమెంట్ పూర్తిగా మరి దీన్ని పూర్తి స్థాయిలో విఫలం చెందినట్టు నేనైతే భావిస్తున్నాను. గిరిజనుల పట్ల పూర్తి నిర్లక్ష్యం అనేది ఉంది. ఈ నిర్లక్ష్యం అనేది గిరిజనుల పట్ల ఉండడం మంచి పద్ధతి కాదు. మరి గిరిజనులకి చాలా మేము మేలు చేస్తాము అని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది గవర్నమెంట్. మరి ముందు ఏదైతే మనకు ప్రధానమైన రహదారులు అనేది పూర్తి స్థాయిలో ఉండగలిగితేనే ఆ ఊర్లు గ్రామాలంతా కూడా డెవలప్ అవుతుంది. కాబట్టి ఏదైతే ఈ బ్రిడ్జి పడిపోయింది, ఈ బ్రిడ్జికి సకాలంలో మరి నిధులు మంజూరు చేసి త్వరితగా తిన్న మరి వర్క్ జరిగేటట్టు గవర్నమెంట్ చర్యలు చేపట్టాలని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రతి పంచాయతీలోనూ కూడా అంటే ఈ రోడ్లని రహదారులని సంబంధిత అధికారులు కూడా ఉంటున్నారు కదా, వారికి కూడా ఇదేమైనా తెలియజేశారండి మీరు?
సంబంధిత ఆర్ఎన్బి అధికారులు అందుకున్నది. ఇది మాది ఆర్ఎన్బి, ఇది ఆర్మీ డిపార్ట్మెంట్ కాబట్టి స్వయం ఆర్ఎన్బి అధికారులు తెలియజేయడం జరిగింది. గుర్తించాల్సిన అవసరం ఉందా? ఖచ్చితంగా పంచాయతీలు అందరూ కూడా అవసరమే. అంటే పంచాయతీ లెవెల్ సచివాలయ పంచాయత్ అందరికి కూడా ఇది రిప్రజెంట్ చేసి ఉన్నామండి. కానీ ఇంతవరకు ఎటువంటి కూడా యాక్షన్ అనేది గవర్నమెంట్ లేదు. 2,61,00,000 నామమాత్రం అడ్డుపడి వీళ్ళు అధికారులు తప్పిదమైతే నేను భావించాను. ఎందుకంటే అధికారులు అనేది ఇక్కడ స్వయాన పరిశీలించారు కాబట్టి విత్ ఇన్ సెకండ్స్లో ఇక్కడ ఇంత ప్రాబ్లం అయింది. వీళ్ళందరూ కూడా మరి మైదాన ప్రాంతాలు కావచ్చు, పాడేరు కావచ్చు, చేరుకోవడానికి ఇబ్బంది పడుతున్నాను ఉద్దేశంతో వారు 2,61,00,000 ఎస్టిమేట్ వేయడం జరిగింది. వాళ్ళ తప్పిదం అయితే కాదు, ఎస్టిమేట్ వేసి ప్రపోజల్ పంపించారు, దాన్ని ఆమోదించడం గవర్నమెంట్ నిర్లక్ష్యం పూర్తిగా. ఈ నిర్లక్ష్యం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నాము. ఇటు మీరు చూసినట్టయితే ఈ కాజ్వే అంతా కూడా పూర్తిగా శిథిలావస్థ చేరుకుంది. అంటే బ్రిడ్జి పడుకున్న ఒక ఎత్తు అయితే ఈ కాజ్వే కూడా శిథిలావస్థకు చేరుకుంది. కాబట్టి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని త్వరితగతిన మాకు పరిష్కారం చేయాల్సిందిగా గవర్నమెంట్కి మేము రిక్వెస్ట్గా అడుగుతున్నాము. పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి తక్షణమే స్పందించి దీన్ని ఈ సమస్యని సాల్వ్ చేస్తారని చెప్పేసి మేము సవినయంగా మీ మీడియా ద్వారా మనవి చేస్తున్నాం. అంటే ఇక్కడ గ్రామస్తులు మరియు ఇక్కడ ఉన్న స్థానిక ఎంపీటీస్ కూడా ఏమంటున్నారంటే ఇక్కడ ఈ బ్రిడ్జి శిథిలావస్థకు చేరినప్పుడే ఉన్నతాధికారులను తీసుకొని వచ్చి ఇక్కడ చూపించామండి. వారి కళ్ళ ముందు ఇది కూలిపోయింది. వెంటనే ఏంటంటే మేము తప్పనిసరిగా ఇక్కడ బ్రిడ్జ్ సౌకర్యం కల్పిస్తామని చెప్పని, అంటే అమౌంట్ కూడా ఏంటంటే నిధులు కూడా ఎంత అవుతుందని చెప్పని ఎస్టిమేషన్ కూడా వేయడం జరిగిందండి. తీర్మానం కూడా చేశారండి అని చెప్పని అంటున్నారు. ఈలోగా అంటే ఈలోగా ఎలక్షన్స్ రావడం వల్ల తర్వాత ప్రభుత్వం మారిపోయిన తర్వాత దీన్ని పట్టించుకోవట్లేదు అని అంటున్నారు. అలాగే సంబంధిత అధికారులకు అనేక సార్లు తెలియజేశామండి, ఇప్పటివరకు పట్టించుకోవట్లేదు. మేము ఈ రహదారి వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం, అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఒక ఎక్కడికైనా వెళ్ళాలండి అంటే అత్యవసర పరిస్థితులు వెళ్ళాలన్నప్పుడు ఈ మార్గం గుండా వచ్చే వారు కూడా ప్రమాదాలకు గురి అవుతున్నారు. అలాగే తెలియని వారు ఆ రోడ్ నుంచి వచ్చి కూడా అటువైపు కూడా ప్రమాదాలకు గురవుతున్నారు. కనీసం ఇప్పటికైనా జిల్లా అయింది కనుక ఇప్పటికైనా సార్ అధికారులు ఉన్నతాధికారులు స్పందించి ఈ సమస్య పరిష్కారం చేస్తారా లేదా అని చెప్పని వాళ్ళు అడుగుతున్నారు. ఏది ఏమైనప్పటికీ మనం చూస్తున్నాము కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఈ బ్రిడ్జికి సంబంధించి చుట్టుపక్కల ఇంచుమించు 60-70 గ్రామాల మంది ఆధారపడైతే ఉన్నారు, అంటే దీని మీద ప్రయాణం చేసేవారు. మరి ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు కానీ సంబంధిత అధికారులు కానీ పట్టించుకుంటారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.